గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన కానవస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు రూరల్ ఎమ్మెల్యే కుర్సాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మండల అధ్యక్షుడు మరియు జడ్పీటీసీ కిట్టు ఆధ్వర్యంలో జన ప్రభంజనంలా జరిగింది. ఈ కార్యక్రమంలో అడుగొడుగున మాజీ మంత్రివర్యులు, జిల్లా వైకాపా అధ్యక్షులు మరియు కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబుకు, వారి తండ్రి నియోజకవర్గ అభివృద్ధి కమిటీకి చైర్మన్ కురసాల సత్యనారాయణకి మహిళలు అడుగడుగున బ్రహ్మరథం పడుతూ మంగళ హారతులతో పూల వర్షం కురిపిస్తూ మహిళలు గ్రామ వృత్తా నడిపించారు. ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలు నవరత్నాలను ప్రజలకు వివరించారు. తీన్మా డబ్బులతో పండితులు వేద మంత్రాలతో బాణ సంచాలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ఒక పండుగ వాతావరణాన్ని తలపించేట్లుగా సంక్రాంతి ముందే వచ్చినట్లుగా ఈ గ్రామం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సీఎం జగనన్న సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని కొనియాడారు. అనంతరం టీడీపీ నుండి మేడిశెట్టి చంద్రరావు, మేడిశెట్టి అప్పారావు ఆధ్వర్యంలో వైకాపాలోకి మాజీ మంత్రి కన్నబాబు చేతుల మీదుగా 100 మంది వైకాపా పార్టీ కండువా వేసుకుని పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ, కరప జడ్పీటీసీ సుబ్బారావు, ఎంపీపీ పెంక శ్రీలక్ష్మి, సత్యబాబు, ఎండీఓ పాటంశెట్టి నారాయణమూర్తి, పంచాయతీ కార్యదర్శి బీబీ తిమ్మాపురం, సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, వైకాపా మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి జమల్మడక నాగమణి, మార్కెట్ డైరెక్టర్ రెడ్డి నాయుడు, లింగం రవి, గ్రామ కమిటీ అధ్యక్షులు గుత్తుల కృష్ణరాజు, వణము అనంతలక్ష్మి, గుత్తుల కృష్ణంరాజు, వణము అనంతలక్ష్మి, కేత వెంకటరమణ, బొడ్డు దుర్గ వెంకట్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆశీర్వదించారు. నేను చెప్తున్నాం, ఏదైతే ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఉందో, ఆ సంకల్పం అనేది చాలా గట్టిది. తప్పకుండా ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుంది. వచ్చే 2 ఏళ్ళు కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయి. దాంతోపాటు ఇంకా అభివృద్ధి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇది ఎందుకంటే ఇదేదో మామూలు కార్యక్రమం కాదు. 3 ఏళ్ళు దాటకముందే మీ ఇంటికి వచ్చి మీకు ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేసాము, ఈ లబ్ధి చేకూర్చామని చెప్పడం అనేది దానికి చాలా సాహసం కావాలి. అది రోజున చేసామని చెప్పి చెప్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ ఎంపీపీ గారు అంజ బాబ్జీ గారు, అదేవిధంగా గౌరవ కడప జడ్పీటీసీ సభ్యులు యాళ్ళ సుబ్బారావు గారు, కడప ఎంపీపీ గారు పెంక శ్రీలక్ష్మి గారు, మా సీనియర్ నాయకులు తిమ్మాపురం సర్పంచ్ గారు అజివాడ సత్యనారాయణ గారు, అదేవిధంగా ఇతర అధికారులు, నాయకులు, ఎండిఓ గారు, ఇంకా మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా పాల్గొంది. ఇప్పటికీ రాత్రి 10 దాటుతూ ఉంది. ఇప్పటికీ కూడా కోలాహలంగా చాలామంది జనం, చాలామంది ఇక్కడ సచివాలయం దగ్గర ఇప్పుడే ఆగ్రహం సచివాలయం దగ్గర ఉన్నారో విషయాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి విజయం. ప్రతి మనిషిని, ప్రతి కుటుంబాన్ని సంతృప్తి పరిచే కార్యక్రమంలో ఆయన ముందుకెళ్తున్న ఈ విధానం వల్లనే అంత సాధ్యమవుతుందని చెబుతూ అంత గొప్పగా ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించింది. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ప్రత్యేకించి ముందుకు రామకృష్ణ గారు, మా జడ్పీటీసీ సభ్యులు వారు చాలా చాలా దీన్ని మేము ఎవరో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసి ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి వ్యక్తిని పలకరించేలాగా ప్లాన్ చేశారు. అందరికీ కృతజ్ఞతలు తెలియదు.